హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఐసెట్ 2022 రిలేటెడ్గా మనకు ఈసారి స్పాట్ అడ్మిషన్ అనేది మనకు ఉండకపోవచ్చు అనమాట. అది ఎందుకు అదంతా కూడా వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను, రీజన్ అయితే తెలుసుకోండి. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా స్పాట్ అడ్మిషన్ అనేది మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో కండక్ట్ చేస్తారన్న దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు, మెయిన్గా మనకు కాలేజెస్లో ఎక్కువ సీట్స్ ఉన్నట్టయితే కండక్ట్ చేస్తారని చెప్పాం కదా. బట్ ఇక్కడ మనకు సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి కాలేజెస్లో సీట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ చేసినన్ని ఖాళీగా అయితే లేవు. అదే మీరు ఇక్కడ న్యూస్లో అయితే గమనించవచ్చు. ఇక్కడ మనకు వచ్చిన న్యూస్ ప్రకారం చెప్తున్నది ఏంటంటే, ఫైనల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకు ఎట్లానో ఫీజు రెంబర్మెంట్ కావచ్చు, లేదంటే మనకు ఈ యొక్క విద్య దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఇవనేది మనకు ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్ కానీ యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్లోనే మనకు వస్తాయి. కాబట్టి వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మెయిన్గా ఆ యొక్క ఏదైతే యూనివర్సిటీస్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని అగైన్ మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ మిగిలే సీట్స్ ఏవైతే ఉంటాయో అవే మెయిన్గా మనకు నెక్స్ట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి కానీ స్పాట్ అడ్మిషన్ కండక్ట్ చేయడానికి కానీ మనకి ఇంపాక్ట్ అనేది చేస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఇప్పుడున్న పరిస్థితి ఒకసారి గమనించినట్టయితే కేవలం మనకు 3 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అంటే మనకు ఓవరాల్గా యూనివర్సిటీ కానీ సెల్ఫ్ ఫైనాన్స్ కానీ అన్నీ కంపేర్ చేసుకున్నట్టయితే జస్ట్ 3 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ యొక్క ఓన్లీ 3 సీట్స్కి మనకు స్పాట్ అడ్మిషన్ అనేది కండక్ట్ చేస్తారా అన్నది ఇక్కడ వచ్చిన ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. కాబట్టి ఈసారి మేబీ స్పాట్ అడ్మిషన్ అనేది ఉండకపోవచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ప్రైవేట్ కాలేజ్లో ఖాళీగా ఉన్నాయి కదా అని. ఇక్కడ ప్రైవేట్ కాలేజ్కి స్పాట్ అడ్మిషన్ అయితే మ్యాక్సిమం ఎవరు కూడా కండక్ట్ చేయరు, వాళ్ళు ఆటోమేటిక్గా ఓన్గా డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఎవరు వెళ్ళి అడిగినా సీట్ కావాలి అంటే ఇచ్చేస్తారు. బట్ యూనివర్సిటీస్ దాంతోపాటు సెల్ఫ్ ఫైనాన్స్లో మేనేజ్మెంట్లో ఇవ్వడానికి ఉండదు, కాబట్టి స్పాట్ అడ్మిషన్ మాత్రమే కండక్ట్ చేయాలి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్లే లేవు, కాబట్టి మరి స్పాట్ అడ్మిషన్ అనేది మనకి ఈసారి కండక్ట్ చేయకపోవచ్చు అన్నదే మనకి చాలా వరకు అయితే వినిపిస్తుంది. కాబట్టి ఇది మెయిన్గా ప్రస్తుతానికి మనకైతే నడుస్తున్న అయితే న్యూస్ అనమాట. బట్ ఇది ఇంకా అఫీషియల్స్ నుంచి కన్ఫామ్ అయితే చేయలేదు, బట్ ఎక్స్పెక్టెడ్గా చూసుకున్నట్టయితే ఉండకపోవచ్చు అని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంకా దీనిపై ఏదైనా ఒక క్లారిటీగా అప్డేట్ ఏదైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా నేను కమింగ్ వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.